Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Rashtramlo, Udyogala Bhartilo, Kadaliku Vachindi, Mukhyamantri YS Jagan Mohan Reddy Garu, Job Calendar Pai, Ninna Samiksha Nirvahinchina Vishayam, Mee Andariki Telisindi, Job Calendar Pai Samiksha Nirvahinchina CM Garu, Palu Shakhallo Udyogalanu Bharti Chesenduku, Adhikarulaku Adeshalu Jari Chesaru, Ee Shakhallo Udyogalanu Bharti Cheyalanukuntunnaru, Eppatilopu Ee Udyogalanu Bharti Chestaru, Veetito Patu, Marikonni Mukhyamaina Vivaralaithe Ee Videolo Cheptanu, Videoni Poortiga Chivari Varaku Skip Cheyakunda Chudandi. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు తెలుగు విద్యార్థి యాప్ వారు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. 6 నెలల వ్యాలిడిటీతో ఫుల్ ఆన్లైన్ కోర్స్ కేవలం 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఫేమస్ ఫ్యాకల్టీసే ఈ క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. అర్థమెటిక్ మరియు రీజనింగ్ అడ్వాన్స్డ్ షార్ట్ కట్స్తో బోధించడం జరిగింది. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అనేది 3 నెలల కాలానికి కేవలం 299 రూపాయలకే ఇస్తున్నారు. ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి 299 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో కోర్సు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఫేమస్ ఫ్యాకల్టీ చే చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. అక్కడి నుంచి మీకు నచ్చిన కోర్స్ని వెంటనే తీసుకోండి. మరి అప్డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల క్యాలెండర్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి సంబంధించి, పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, గత జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ కాకుండా ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ విడుదల చేయనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సంబంధించి ఇలా వివిధ రకాల ఆదేశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పోలీస్ ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పోలీస్ విభాగం, ఆర్థిక శాఖ అధికారులు కలిసి వీలైనంత త్వరగా ఈ ప్రణాళికను సిద్ధం చేసి జూలై 1వ వారంలోగా తనకు నివేదిక అందించాలని ఆయన సూచించడం జరిగింది. ఆ కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొనడం అయితే జరిగింది. అంటే జూలైలోగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే వస్తుంది. అది కూడా 1వ వారంలోగానే నివేదిక అయితే ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. దాని ప్రకారం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈసారైనా 6500 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఉద్యోగ క్యాలెండర్పై సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది. 2021-22లో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 39654 పోస్టులు భర్తీ చేశామని అధికారులు ఆయనకి చెప్పడం అయితే జరిగింది. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో మిగిలిన 8000 పోస్టులకు నియామకాలకు కార్యాచరణ రూపొందించాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో మిగతా ఉద్యోగాలను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలోని అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబర్లోగా, ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయాల్సినటువంటి కొలువులకు వచ్చే మార్చిలోగా భర్తీ చేయాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. విద్య వైద్యంపై చాలా డబ్బులు వెచ్చించి ఆసుపత్రులు విద్యాలయాలు నిర్మిస్తున్నాము, వాటిలో ఖాళీలు నింపకపోతే ప్రజలకు ప్రయోజనాలు అయితే అందవు, రెగ్యులర్ ఉద్యోగాలైనా కాంట్రాక్ట్ పోస్టులైనా నియామకాలు పారదర్శకంగా జరగాలని చెప్పారు. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో 120,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాము, ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం ద్వారా మరో 50,000 ఉద్యోగాలను ప్రభుత్వంలోకి తీసుకున్నామని కూడా ఆయన వివరించడం అయితే జరిగింది. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, అదే ఉద్యోగాల కల్పన జరిగిందని సీఎం వివరించడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మనకి 2021-22లో 39654 పోస్టులు అయితే భర్తీ చేశామని చెప్తున్నారు. వాటిలో ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 39310 ఉద్యోగ నియామకాలు అయితే పూర్తి చేయడం జరిగింది. వీటిలో ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే మాత్రమే ఉంటాయి. ఇక చూసుకుంటే జాబ్ క్యాలెండర్లో మొత్తం 47465 పోస్టులు గుర్తించగా అందులో 83.5% నియామకాలు కూడా పూర్తి చేశామని, మరో 8000 పోస్టులు అంటే 16.5% పోస్టులు అనేవి ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇందులో వైద్య ఆరోగ్య శాఖలోని పోస్టులే 1198 ఉన్నాయని కూడా మనకి పేర్కొనడం జరిగింది. ఈ 1198 ఉద్యోగాలకి కూడా మనకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో మిగతా ఉద్యోగాలకు ఈ నెల
ఎక్స్ట్రాకర్లుగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యాశాఖలో కూడా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సెప్టెంబర్లోపా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక ఏపీపీఎస్సీ కొలువులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసి వాటిని మార్చిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే మార్చిలోగా ఈ నియామక ప్రక్రియ అనేది పూర్తి కావడానికి అవకాశం అయితే ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ అంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 వంటి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని ఉద్యోగాలు అనేవి మనకి అదనంగా యాడ్ చేసి ఆ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఇంకా ఆ నోటిఫికేషన్ రాలేదు కనుక ఈసారి కొంచెం పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోలీస్ శాఖలో చూసుకుంటే 6500 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా మనకి వచ్చే నెలలో లేదా నెల నుంచి 2 నెలల్లోపు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎనీ అప్డేట్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.